ఈ రైతుకు సంబంధించి యూరియా అనేది షార్టేజ్ పూర్తి స్థాయిలో ఉందంటారు. కారణం నిజమేనా? మనం లాస్ట్ సమ్మర్లోనే డిఏపి రేట్లు పెంచుతున్నారు అని చెప్పి ఒక ప్రముఖ కంపెనీ దాని రేట్లు రిలీజ్ చేసింది. రిలీజ్ చేయగానే రైతు సంఘాలన్నీ కూడా గగ్గోలు పెట్టాయి, ఇంక్లూడింగ్ నాతో సహా కూడా. ఎందుకంటే ఇప్పటికే డీజిల్ ఆయిల్ ధరలు పెరిగి, సో ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది. ఈ టైంలో ఎరువుల కట్టలు కూడా ధరలు పెరిగితే రైతు మీద పెనుభారం పడుతుంది అని చెప్పి మేమందరం కూడా ఇచ్చేసాం. వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్ అయ్యి ఒక స్టేట్మెంటు అంటే ఏ రాష్ట్రం చర్యలు తీసుకోకముందే మీరే ముందు బొగ్గు వస్తుంది, ఆల్రెడీ కొరత వచ్చేస్తుంది, ఈవినింగ్ పూట ఆపమండం సార్? రెండు ప్రతి అంశంలోనూ వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాల్లో ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ ఎరువులు షార్టేజ్ ఏమాత్రం జస్ట్ సెన్స్ వచ్చినా సరే ముందే ముఖ్యమంత్రి గారే కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం జరుగుతుంది. మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్, మీరు షార్టేజ్ వస్తుందని మాట్లాడద్దు. ఏమవుతుందంటే మాట్లాడితే రైతు ఒక కట్ట కొనుక్కునే రైతు రెండు కట్టలు కొంటానికి వెళ్తాడు, ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ అవుతుంది. మనం ప్రభుత్వం ఎప్పుడు కూడా అడ్వాన్స్ మేనేజ్మెంట్లో ఉంటేనే మనం సక్సెస్. నిన్నటి గురించి చెప్పేవాళ్ళు అందరూ చెప్తారు. మద్దతు ధరలకు సంబంధించి కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కావచ్చు, లేదంటే పేమెంట్స్ కూడా బాగా లేట్ అవుతా ఉన్నాయి కదా రైతులకు సంబంధించి, మరి దాని గురించి మీ వివరణ సార్? యాక్చువల్గా కూడా చెప్పాను కదా, లేకపోతే ప్రొక్యూర్మెంట్లు మా దగ్గర కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సుమారుగా 18,000 కోట్ల చిల్లర మేము ప్రొక్యూర్ చేసామండి. సో అలాగే లాస్ట్ ఇయర్ కూడా మళ్ళీ 16,000 కోట్లు సుమారుగా 35,000 కోట్లు దరిదాపుగా మేము రైతుల ఉత్పత్తులు ప్రొక్యూర్మెంట్ ప్రభుత్వం చేశాం. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినవే కాకుండా సాగుకు సంబంధించి ఎంతవరకు ఎంత విస్తీర్ణాలు గతంలో పోలిస్తే ఇప్పుడు ఏమైనా తగ్గింది అంటున్నారు నిజమే? సాగు అనేది ఎప్పుడు కూడా ప్రకృతి మీద డిపెండ్ అయ్యింది. సో ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలోనే, చంద్రబాబు 9 ఏళ్ళతో పోలిస్తే అసలు ఎక్కడ సాగు ఏరియాలోనే పొందుతున్నాడు. అలాగే ఇప్పుడు వర్షాలు తక్కువైనా సాగు ఏరియా తగ్గిపోతుంది, వర్షాలు అధికంగా వర్షాలు కురిసినప్పటికీ కూడా మెట్ట ప్రాంతాలలో సాగు పరిస్థితి ఇబ్బందులు వస్తాయి. ఇన్సూరెన్స్ ప్రీమియం సంబంధించి కావచ్చు, లేదా బీమా పంట నష్టం, పంట నష్టం డబ్బులు కూడా ఇంకా రాలేదని మీ మీద విమర్శలు చేస్తా ఉన్నారు. ఇన్సూరెన్స్కి ఇదివరకు ఆ ప్రభుత్వాలు ఉండగా కేవలం బ్యాంకులో రుణం తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇన్సూరెన్స్ ప్రీమియం కవరేజ్ ఉండేది. మేము వాళ్ళ రాష్ట్రంలో ఉన్న రైతు అసలు మొత్తం ఈ క్రాప్లో బుక్ చేసి మొత్తానికి కవరేజ్ వాళ్ళు 1 రూపాయి మొదట్లో రూపాయి ప్రీమియం పెట్టాం మొదటి సంవత్సరం. ఇప్పుడు అసలు రూపాయి కూడా లేదు టోటల్గా ప్రభుత్వం. సో దాంట్లో దగ్గర దగ్గరగా 1800 కోట్లు చిల్లరి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, రైతులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి నిలబట్టలేదు, రాయలసీమ ఎత్తిపోతల పథకం అవ్వట్లేదు, ఇలా పోలవరం కూడా అవ్వట్లేదు అని ఆయన ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చారు. సో విమర్శలో నిర్మాణాత్మక విమర్శ, దాన్ని అన్నింటినీ నెగిటివ్గా తీసుకోవాల్సిన అంశం లేదు. సో పోలవరం విషయంలో అందరికీ తెలిసిన విషయమే. మా రైతాంగ సమాఖ్య మీటింగ్లో 3,000 మంది రైతుల సమక్షంలో నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఇది అవుతుందా సస్తుందా, నువ్వు దాన్ని బట్టి నీకు పని పాట లేదని నన్ను చెప్పాడు అని చెప్పాను. తర్వాత ఇది అవుతుందంటే ఈ పుణ్యం రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి ఓపెన్గా ఆయనే అసలు ఆఖరి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్పాడు. నీటి పంపకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఇంకా కోర్టు ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి. ఇది ఏంటి జరుగుతుంది, అసలు ఎట్లా జరిగితే బాగుంటుంది అంటారు? రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి నిధులు కూడా ఇబ్బంది అవుతాయి అంటున్నారు. ఈ రెండు అంశాల మీద ఏంటి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ రాష్ట్రంలో కేవలం 80 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి వనరులు ఉన్నాయి. సో ఆయన ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇస్తే 2 లక్షల నుంచి 3 లక్షల ఎకరానికి ఖర్చు అవుతుంది. బోర్ వేసుకుంటే సొంతంగా వేసుకుంటున్నాడు, సొంతంగా మోటార్ పెట్టుకుంటున్నాడు, కాలిపోతే అత్తంది అని చెప్పి ఉచిత విద్యుత్ ఇవ్వటం జరిగింది. సో ఆ టైంలో 100 కోట్లతో 1 కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాను అని చెప్పి జలయజ్ఞం ప్రకటించాడు రాజశేఖర రెడ్డి గారు. రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, రాబోయే రోజుల్లో పుట్టే పిల్లలకి అప్పుతో పాటుగా నవరత్నాలతో పాటు అప్పులు కూడా అందజేస్తారని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమాన్ని అమలు చేయకుండా, ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు చేయకుండా,
ఆయన లాస్ట్ ఇయర్ లో నేను 38000 కోట్ల అయినా 38280 కోట్ల అయినా అప్పు చేసి 2 ఇయర్స్ లో ఇది సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారం సో నేనేమి ఇది నాగిరెడ్డి తయారు చేసిన డేటా కాదు లేకపోతే వ్యక్తిగత డేటా కాదు వీడితో పాటు రాష్ట్రానికి సంబంధించి ఉద్యోగస్తులది ప్రధాన సమస్యగా ఈ మధ్య తరమేకి వచ్చింది उद्योग सैलरी से टाइम के रावटी जीपीएफ संबंधी कावचु रिटायरमेंट आने वाली वे बेनिफिट्स सीपीएस रद्द कावचु इलां कोई निर्णय प्रभुत्म प्रसार असल दींटे एम जो जीता असल इंतवर मरी वाले माटडनारो इक वाले इन నేను చెప్తుంది నేను వాళ్ళ ప్రాక్టికల్ ఇప్పుడు కావాలంటే నా నా ఇది చూపిస్తాను నా ఫోన్ మానా అకౌంట్ మా వాళ్ళందరికీ కూడా అకౌంట్లు చెక్ చేయండి సో ఎక్కడైనా సరే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లం తో ఎక్కడైనా ఎవరదన్నా ఒకటి ఆగింది అనుకోండి ఆ ఒకటి పట్టుకొని రాష్ట్రమంతా ఇట్లా అయిపోయింది అని మాట్లాడే స్టేజ్ లోకి జనసేన సంబంధించి ఈ మధ్య విమర్శలు చేయడం మంత్రులు ఆలు అందరూ హద్దులు మీరి మాట్లాడడం ఈ కల్చర్ చూస్తా ఉంటే మీకు ఏమనిపిస్తుంది జనసేన చేస్తున్న విమర్శలు ఎంతవరకు పసం నా నోటితో నుంచి కూడా వచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వస్తుంది ఎప్పుడన్నా ఫ్లోలో చంద్రబాబు నాయుడు అని ఏమన్నా వస్తుందేమో తప్ప అసలు అటువంటి విధానం వ్యక్తిగతమైన దాంట్లోకి వెళ్ళటం మంచిది కాదు అనుకునే వాళ్ళలో నేను ఎప్పుడూ రెండోది మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే ప్రజాస్వామ్య దేశం ఎవరైనా పొలిటికల్ పార్టీ పెట్టొచ్చు నువ్వు ఎవరైనా సరే ఒక వ్యక్తిగా నువ్వు ప్రశ్నించొచ్చు ప్రశ్నించే ముందు వాస్తవం తెలుసుకుని ప్రశ్నించాలి గవర్నమెంట్ లో కృష్ణా జిల్లా నుంచి ఒక నాగిరెడ్డి ఒక క్యాబినెట్ ర్యాంక్ లోకి సీఎం చైర్మన్ గా ఉన్న దాంట్లోకి వచ్చానంటే నాకేం పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నుండి రాలా నాకేమీ కోట్ల ఆస్తులు నుండి రాలా నాలెడ్జ్ మాట్లాడేది ఎప్పుడు కూడా అసంబద్ధమైన మాటను మాట్లాడకుండా ఉండటం